నీళ్లలో మునిగిపోయేవాడు గట్టిపోతును పట్టుకొని అదే తనను ఒడ్డుకు చేరుస్తుందని ఆశిస్తాడు. అలాగే షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీని ఆదుకుంటుందని, కాంగ్రెస్ పార్టీని ఆదుకోవటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఓట్లు చీలుస్తుందని, ఆ విధంగా తమకు లబ్ధి పొందుతుందని జగన్ వ్యతిరేక వ్యక్తులు, తెలుగుదేశం జనసేన అనుకూల శక్తులు గట్టిగా ప్రచారం చేసుకుంటున్నాయి. అందుకు పచ్చ మీడియా తీవ్రాతి తీవ్రంగా తన మద్దతు తెలియజేస్తున్నది, ఆ వార్తల వ్యాప్తికి ఇంకా ప్రయత్నిస్తున్నది. ఏపీ రాజకీయాల్లో షర్మిల కాలు మోపితే వైకాపా ఓటు బ్యాంకు సంకటమేనన్న చర్చ మొదలైందంటారు. ఈనాడు వారి కథనం ప్రధానంగా ఎస్సీ నియోజకవర్గాల్లో వైకాపా కంచుకోటలుగా భావిస్తుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వైఎస్ఆర్ కుటుంబంతో ఉంటాయి, జగన్మోహన్ రెడ్డితో కుటుంబంతో ఉంటాయి. వారు కాంగ్రెస్ కి నుంచి వైసీపీ వైపు మళ్ళీపోయారు, మళ్ళీ తిరిగి కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశమే లేదు. షర్మిల రాకతో వైకాపా కంచుకోటలు బీటలు వారటం ఖాయమనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఐడియల్ థింకింగ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు మందు కొడుతూనో లేకపోతే క్లబ్బుల్లోనో లేకపోతే టీ దాక్కుంటూనే లేకపోతే చెట్ల కింద జల్లు కబుర్లు చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తే తప్ప ఇవన్నీ ఏమి జరిగేవది వాళ్ళ ఊహల్లోనే ఉంటాయి. అంటే స్పిన్నింగ్ అండ్ వీవింగ్ సెక్షన్ చేసేవాళ్ళు కొంతమంది ఇటువంటి కథనాలను ప్రచురిస్తారు, ప్రచురించి ప్రజల్లో చర్చ పెడతారు. సామాన్య ప్రజల్లో అతి కొద్ది మంది 1 or 2% ఈ గందరగోళానికి గురవుతే గురవ్వచ్చు. అంటే రాహుల్ గాంధీ ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో కనీసం మనకు 15% ఓట్లు సంపాదించడానికి ప్రయత్నించండి, అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఓట్లను కొన్ని చేర్చండి అని ఒక పిలిపిచ్చాడు. కానీ 5% కాదు 3% ఓట్లు వచ్చినా ఘనకార్యంగానే భావించలేదు. షర్మిల పగ్గాలు చేపట్టిన అసలు గుర్రం ఉంటాయి కదా, పగ్గాలు ఉంటాయి, గుర్రపు బండి ఉంటే పగ్గాలు ఉంటాయి, గుర్రపు బండి లేదు, పగ్గాలు లేవు. అసలు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అస్తిత్వమే లేదు. 1 or 2% ప్రతి ఎన్నికల్లోనూ 1 or 2% ఓట్లకు పరిమితం అవుతుంది. దీనిని ఎందుకు బతికించాలని ప్రయత్నించడం అనవసరపు శ్రమనంతా ఇక్కడ వృధా చేసుకుంటూ ఏదో భవిష్యత్తులో 2029 కోసము ప్రయత్నం చేస్తున్నారంటే ఇది అర్ధరహితంగా ఉంటుంది. 2029 చాలా దూరంగా ఉంది. ఆ దూరంగా ఉండే లోపల ఇండియాలో చాలా మార్పులు జరిగిపోతాయి, ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మార్పులు జరిగిపోతాయి. వైఎస్ఆర్ సమకాలీనులు ఆయన ప్రోత్సాహక నాయకులు ఎదిగిన కాంగ్రెస్ వాదులు అనేక మంది నేడు జగన్ వెంట ఉన్నారు. వారు షర్మిల రాగానే అటు నుంచి వచ్చేస్తారట, అది ఊహ. షర్మిల కాంగ్రెస్ మద్దతుగా ఏపీ రాజకీయాలకు వస్తే వైకాపాలోని కాంగ్రెస్ వాదులు క్రమంగా బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు. వారికి పత్రిక వారికి నమ్మకం లేదు. నేను షర్మిల వెంట నడుస్తాను, ఏ నిర్ణయం తీసుకుని ఆంధ్ర వెంట ఉంటానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారట. ఆయన ఎందుకు ప్రకటిస్తున్నారా, ఆయన వ్యూహాత్మకంగా ప్రకటిస్తున్నారా, ఆయన షర్మిల వ్యూహాలను తెలుసుకుని జగన్మోహన్ రెడ్డికి చేరవేయటానికి ప్రయత్నిస్తున్నారా, ఇవన్నీ అనేక సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ఆళ్ల కృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సాన్నిహిత్యం తెలుసు. ఆళ్ల సోదరుడికి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినా రాజ్యసభ సీటు ఇచ్చారన్న విషయాన్ని ఈ సందర్భంగా మర్చిపోరాదు. కాంగ్రెస్ నుంచి వైకాపాలోకి వచ్చిన సీనియర్ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరు ఆ పార్టీలో పసగలేకపోతున్నారు. వారు ఆర్కే బాటలో నడవచ్చట. ఆర్కే చాలా ఈజీ, వెరీ స్మాల్ లీడర్. ఆయన బాటలో ఎంపీలు ఎమ్మెల్యేలు నడవచ్చు అన్న స్థాయిలో కూడా ప్రచారం చేయడం మొదలెట్టారంటే ఇక అదే నీళ్లలో మునిగే వాళ్ళు గడ్డిపోత పట్టుకున్నట్లే. షర్మిలాను ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని పట్టుకోవడం అనేది అనిపిస్తుంది. ఏపీలో 2019లో జగన్ అధికారం పీఠం ఎక్కే వరకు రాజకీయంగా ఆయనకు అండగా షర్మిల నిలిచిన మాట నిజమే. తర్వాత తెలంగాణలో సొంత పట్టు పెట్టుకుని అక్కడ మయసభలో భంగపడిన మాట కూడా నిజమే. ఆమెతో కాంగ్రెస్ సంప్రదింపులు మొదలైనప్పటికీ కాంగ్రెస్ కి ఆమెకి ఏమి అవగాహన కుదిరిందో కానీ ఆమె తెలంగాణలో పోటీ చేయలేదు. తర్వాత ఆమెకి ఏదో ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ లో పిసిసి పగ్గాలు ఇస్తారు, లేకపోతే కర్ణాటక నుంచి రాజ్యసభ ఇస్తారు 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 అంటున్నారు, కానీ ఇప్పటివరకు ఇచ్చింది ఏమీ లేదు. ఆమె నేరుగా ఏపీ రాజకీయాలకు వస్తే అందులోనూ కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు చేపడితే వైకాపాపై విరుచుకుపడటం ఖాయమని చెప్తాం. వైకాపాపై విరుచుకుపడితే తమకేదన్నా ఉపయోగపడుతుందని తెలుగుదేశం జనసేన ఆశిస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ను ఉపయోగించారు, పవన్ కళ్యాణ్ ఉపయోగించారు, షర్మిలను ఉపయోగించాలనుకుంటున్నారు.
ఈ బాణాలన్నీ ఏ ఒక్క బాణం కూడా జగన్మోహన్ రెడ్డిపై ఏమాత్రం ప్రభావం చూపడం, అది ఈ జస్ట్ ఇగ్నోరింగ్ ఇస్ ఎనిమీస్. ఎందుకంటే వాళ్ళకి అంతకంటే విలువ ఇవ్వటం అనవసరం అని జగన్మోహన్ రెడ్డి బాగా అర్థం చేసుకున్నారు. షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోకపోవడంపై కాంగ్రెస్ నేతలంతా సమ్మతి తెలిపారు. తెలపటానికి ఏమన్నది వాళ్ళకి ఏదీ లేదు. వాళ్ళు గుడ్డు కన్ను మూసిన ఒకటే తెరిచిన ఒకటే కాంగ్రెస్ పార్టీ ఉన్నదా లేదా అనే చర్చ జరుగుతూ ఉంది. ఆ సమయంలో ఎవరు వచ్చినా మంచిదే అనుకుంటున్నాను. షర్మిల బ్రదర్ అనిల్ కుమార్ క్రిస్టియన్ లో మంచి ఆదరణ ఉంది. ఈ అనిల్ కుమార్ గురించే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అతన్ని ఎంబ్రేస్ చేయటానికి ఏదో కమ్మల్లో గనులు తవ్వేసుకున్నాడు, విదేశీ నుంచి నిధులు తెప్పిస్తున్నాడు అంటూ రకరకాల కథనాలు ప్రచురించిన ఈనాడుకి ఇప్పుడు ఆ బ్రదర్ అనిల్ ఒక డార్లింగ్ అయిపోయాడు. అది రాజకీయాల్లో రాజకీయ అవసరాలను బట్టి పత్రికల్లో రాతలు మారిపోతుంటాయి. ఇది ఇలా ఉండగా ప్రజాదరణ రేటింగ్ విషయంలో జాతీయ సంస్థల సర్వేలో జగన్మోహన్ రెడ్డి దరిదాపుల్లో కూడా ఏ పార్టీ లేదు, ఏ పార్టీ నాయకుడు లేదు అన్న విషయము స్పష్టమవుతోంది. ఇండియా టుడే ఇటీవల నిర్వహించి గత జనవరిలో చేసిన సర్వేలో జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ 56% ఉంటే ఈ డిసెంబర్లో అంటే 2023 డిసెంబర్లో చేసిన సర్వేలో 58% పెరిగింది. తాజా సర్వేల్లో మన చంద్రబాబు నాయుడు 45 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు కదా, విజనరీ లీడర్ కు 36%, పవన్ కళ్యాణ్ 7% జనాదరణ ఉన్నట్టు తేలింది. క్షేత్రస్థాయిలో పర్యటించి జనం గుండె చప్పుళ్ళు వింటే ఈ తేడా ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే అంటే ఇండియా టుడే స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్, అలాగే టైమ్స్ లో కూడా చాలా స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్. వీళ్ళు చేసే సర్వేలకి కొంత వెలిడిటీ ఉంటుంది. తాడు బొంగర్లని సర్వే సంస్థలు చాలా వస్తున్నాయి పోతున్నాయి కానీ వాటి సర్వేలకు ఏమాత్రం విలువ ఉండదు. టైమ్స్ నౌ వాళ్ళు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో సర్వే చేసి రాష్ట్రంలో 25 లోక్సభ సీట్లకు గాను వైసీపీకి 24 నుంచి 25 సీట్లు గెలుచుకుంటుందని తేల్చేసిన విషయం తెలిసింది. టీడీపీ 0 నుంచి వస్తే ఇస్తే ఒక సీటు రావచ్చని ఎన్నికల భాషలో దీన్నే ఊక్ చేయడం అంటారు. ఇది వాస్తవ రాజకీయ పరిస్థితి. ఈ రాజకీయ పరిస్థితిని షర్మిల వచ్చి మార్చేస్తారా అంటే అది అత్యాశ అవుతుందన్న విషయాన్ని పచ్చ మీడియా గుర్తించాలి, తెలుగుదేశం పార్టీ గుర్తించాలి, ప్రజలు బాగా గుర్తించారు. వీరే మీరు గుడ్డి కళ్ళను మూసినా ఒకటే తెరిచినా ఒకటే, మీ పని అయిపోయింది. మీరు ఇక తెలంగాణ మాదిరిగానే ఇక్కడ కూడా తాడు పట్టా బుట్టా సర్దుకోవాలి. పవన్ కళ్యాణ్కి 8 సీట్లలో ఎక్కడ డిపాజిట్ రాలేదు. చంద్రబాబు నాయుడు అసలు పోటీ చేయడానికే ధైర్యం చేయలేదు. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది కాబట్టి మీరు పట్టా బుట్టా సర్దుకోండి అని సంకేతాలు ఇస్తున్నారు. ఏదో ఈ సమయంలో షర్మిల తెస్తే ఈ పట్టా బుట్టాను నెత్తి మీద పెట్టుకుని మోస్తుందని భావిస్తే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు.